విజయనగరం జిల్లా సాలూరులో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎస్పీ రాజకుమారి గుడ్డంగాని వలస గ్రామంలో అధిక సంఖ్యలో కోవిడ్ బాధితులు ఉన్న నేపథ్యంలో సాలూరు సీఐ అప్పలనాయుడు అభ్యర్థనతో ప్రాణదాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి బియ్యం పప్పు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ డివిజన్ డిఎస్పీ సుభాష్, సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫక్రుద్దీన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మీరు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం ఒక వ్యక్తికి మీరు దహన సంస్కారాలు చేసేటప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కొంచెం దూరం ఉండండి ఎఫెక్ట్ అయ్యింది. అయితే ఇంతకుముందు కరోనా వచ్చేది కొంచెం బాగా కాయ కష్టం చేసుకునే వాళ్ళకి దృఢంగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గిపోయేది. మీ గ్రామాన్ని సందర్శించి మీకు కొన్ని సూచనలు చేయాలి అని చెప్పేసి నేను అప్పుడే అనుకున్నాను. కానీ అనుకోకుండా మరి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడము, మరి సాలూరు నుంచి ఎంతోమంది దాతలు మరి మానవత్వ హృదయంతో ఎంతోమంది ముందుకొచ్చి మరి ఈ గ్రామస్తుల్ని ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి నిత్యావసర వస్తువులు అందించి మిమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో వారు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మరి ఇదంతా కూడా మీరు ఒక విపత్కర పరిస్థితి, ఒక విపత్తు, దీంట్లో మీరు ఏదో ఆకదాయితిగా తీసుకోవడానికి కాదు. ఇది అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అమరాపురంలో కెనరా బ్యాంక్ మేనేజర్ సిబ్బందిని రుణ పరిమితిని ఎత్తివేయాలని సిపిఎం ఆధ్వర్యంలో రైతులు డిమాండ్ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో రైతులు బ్యాంక్ మేనేజర్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ఎంత భూమి ఉన్నా రుణాన్ని 160,000 పరిమితి చేశారన్నారు. దీన్ని ఎత్తివేసి గతంలో మాదిరిగా స్కేలా ఫైనాన్స్ ప్రకారం రుణాలను ఇవ్వాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో రైతు రుణాలను రీషెడ్యూల్ చేసి అంతే మొత్తాన్ని సహాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు హనుమంతరాయ్ రాయప, రామప్ప, మంజునాథ, ఈశ్వరప్ప, కెంచప్ప, బాబన్న తదితర రైతులు ప్రజలు పాల్గొన్నారు. అవసరం ఉండే వాళ్ళు పెంచుకుంటే పెంచలేదు, వాళ్ళు ఇష్టం వాళ్ళు పెంచింది. ఈ సమస్య మీరు చేసేది కాదు, మీరు మీరు నిర్ణయం చేసుకుని 2 లక్షలు ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని మీ పై అధికారులు దృష్టికి తీసుకుపోయి దాన్ని చర్చించి ఏ విషయం మాట్లాడండి, మాట్లాడండి మీ ఆర్ఎం గారితో ఎవరితోనే మాట్లాడండి. తనఖా పెట్టి బ్యాంక్ లో అతను రుణం తీసుకుపోయి సమగ్రం సక్రమంగా రిన్యూవల్ చేసుకుంటున్నారు. అలాంటిది వాళ్లకు ఆంక్షలు విధించి 160,000 చెప్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నీరవ్ మోదీ వజ్రాల వ్యాపారి 14,000 కోట్లు పెట్టినాడు సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి. ఏం తనఖా పెట్టినాడు సార్? ఎందుకని ఆయన చెప్తూ చేయడం లేదు. అదే రైతుకు 2 లక్షలు రుణం తీసుకుంటే 40,000 కట్ చేసి ఇస్తారా? మీరు ఎంత వరకు సమంజసము? మేము అడిగలేదు సార్, రెండు అయిన తర్వాత వాళ్ళే తిన్నారు. విమానాల్లో తిరిగే వాడు విజయ్ మాల్యా ఏం తనఖా పెట్టినాడని అంత కోట్లు ఇచ్చినాడు సార్? ఈరోజు మన భారతదేశానికి ఎందుకు రప్పించలేకపోతున్నారు మన ఇండియన్ ప్రభుత్వం? రైతులకైతే ఆంక్షలు పెడతారా మీరు? 2 లక్షలు రుణాలు తీసుకుని 160,000 కుదిస్తారా? అతను ఏం పెట్టుకున్నారు మీరు? 5 ఎకరాలు 10 ఎకరాలు తనఖా పెట్టుకున్నారు మీరు, అవునా కదా సార్? నేను ఎందుకంటే విషయాన్ని చెప్తున్నాను, ఎందుకంటే మా సమస్య మీరు తీర్చేవాళ్ళు కాదు, మీ పై అధికారి తీర్చేవాళ్ళ, మీరు దానికి మాకు రెస్పాండ్ అవ్వాలా? ఇది ఎందుకు ఇదే సార్ సమస్య? ఎన్ని సార్ అంత మన దగ్గర లోన్లు, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎక్కువటి విదేశాలు పారిపోయినారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో 33 రూపాయలు సామాన్య ప్రజల్ని కట్ చేసినారు సార్ ఒక అకౌంట్ కి. యూరప్ప సొమ్మని కట్ చేసినారు సార్ ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లావాదేవీ జరిగేదానికి 33 రూపాయలు కట్ చేసినారు. వాడు తీసుకొని జల్సాలు చేస్తే మేము సామాన్యంగా ఉండే ప్రతి అకౌంట్ కి 33 రూపాయలు కట్ చేయించుకుని మేమెంత బాధపడాలి సార్? 33 రూపాయలు కట్ చేసినారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండలం పరిధిలోని కందుకూరుపల్లి గ్రామానికి చెందిన డేరంగుల మల్లికార్జున విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఇతని వయసు 42 సంవత్సరాలు. తన ఇంటి రేకుల షెడ్ లో ఉన్న నీళ్ల బిందెను తీసుకుని వస్తున్నప్పుడు ఇంట్లో రేకులు తగులుకుని విద్యుత్ షాక్తో చనిపోయాడని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఆయనకు భార్య సుగుణమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
బ్యాంకులు ఇతర ఆఫీసుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రవర్తిస్తున్న ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం నియోజకవర్గం గుంతకల మండలం పామిడి సీఐ శ్యామరావు విచ్చలవిడిగా గుంపులుగా ఉన్న ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతూ ఆయన కరోనా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని ఆయన కోరారు. అనంతపురం జిల్లా వరకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో ఎస్ఐ యువరాజ్ కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. బయట ఎవరైనా మాస్క్ లేకుండా తిరిగితే ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరైనా అనవసరంగా బయటికి వచ్చి తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సరైన కారణం చూపితేనే అనుమతిస్తామని క్లారిటీ ఇచ్చారు. అంత షాపులకి యజమానులకి తర్వాత ప్రజలకి మేము తెలియజేసేది విన్నవించుకునేది లేకపోతే హెచ్చరించేది ఏమన్నా ఖచ్చితంగా అందరూ కూడా మాస్క్ ధరించి గవర్నమెంట్ కర్ఫ్యూ టైం ఏదైతే ఉందో 6 గంటల నుండి ఉదయం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బయటికి రావాలా. తర్వాత 12 గంటల తర్వాత ఎవరూ కూడా బయటికి అనేది రాకూడదు. అత్యవసరమైతేనే ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ లాంటివి మాత్రమే రావాలా. తర్వాత పల్లెల్లో గ్రామాలలో కూడా ఖచ్చితంగా రచ్చబండ్లు లేకపోతే ఏదైనా చెట్టు కింద అనేది ఉండకూడదు. ఎవరిలలో వాళ్ళు ఉండాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి. ఇంతవరకు దాదాపు కూడేరు మండలంలోనే దాదాపు 35 కేసులు, దాదాపు ఒక 30 బైకులు, దాదాపు ఒక 10 ఆటోలు తీసేసి కాబట్టి అనవసరంగా రోడ్డుపైకి వచ్చి మిగతా వారికి లేకపోతే కరోనా ఉధృతికి ఎవరైతే విఘాతం కలుగుతుంటారో, ఎవరైతే కరోనా ఉధృతికి ఉధృతికి సహకరిస్తుంటారో, లేకపోతే కరోనా ఉధృతికి అనేది భయం లేకున్నట్లా లేకపోతే అందరికీ అందిస్తారు, ఖచ్చితంగా వాళ్ళపైన ఇంకా ముందు ముందు ఇంకా కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా సహకరించండి. కూడేరు మండలంలో కరోనా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించి కరోనా కేసులు అనేది తగ్గించాలా. అది మన అందరిది బాధ్యత. పోలీసు ఒక్కరే అందరూ చేస్తే కాదు, పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలా. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలా, బయటకు వస్తే మాస్క్ వేసుకుని ఉండాలా. అనవసరంగా రోడ్లపైకి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు కట్టి బైకులు ఫిట్ చేసి కోర్టుకు పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉంటే మనం కూడేరు మండలంలో కరోనా కేసులు తగ్గించిన వారమే. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండండి, మాస్క్ ధరించండి. అనంతపురం జిల్లా కూడేరు మండలం సచివాలయం 1 సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించారు. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లాలని ఏఎన్ఎం చంద్రకళ సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు ఆరోగ్య వివరాలను సేకరించి తగు సలహాలు సూచనలు అందించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు అని అనుమానం వస్తే వెంటనే హాస్పిటల్కు వెళ్లి చూపించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు మాధవి సుమలత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టినారు, అదే టైంని అట్లే మెయింటైన్ చేస్తూ ఉంటే మనం చాలా వరకు కూడా కరోనా కేసులను తగ్గించుకునేందుకు వీలుంటుంది. మీరు బంధువుల ఇళ్ళకి వెళ్ళడం కానీ, కార్యాలకు వెళ్ళడం కానీ, పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గించుకుంటే మనము కరోనాను తగ్గించిన వాళ్ళం అవుతాము. కరోనా వచ్చిందని మనుషులు మానసికంగా డల్ అవ్వకుండా, అదే ఆలోచన పెట్టుకోకుండా ఇంట్లోనే మనము దానికి పరిష్కారం చూసుకోవచ్చు. వేడి నీళ్లు తాగడము, ఆవిరి పట్టుకోవడం, రోజుకు 3 సార్లు ఆవిరి పట్టుకోవడము, వేడి నీళ్లు తాగడము, ఫ్రిడ్జ్లో నీళ్లు అవి వాడకుండా ఉండడము, బయట నుంచి తెచ్చుకున్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకేమన్నా దగ్గు, జలుబు, జ్వరము అట్లేమన్నా ఉన్నట్టయితే వెంటనే మాకు మా ఆరోగ్య కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ తెలియజేయాలి. వెంటనే పిహెచ్సికి వెళ్తే పిహెచ్సి దగ్గర డాక్టర్ టెస్ట్ చేసి మీకు కరోనా టెస్టులు కూడా చేస్తారు. కరోనా పాజిటివ్ ఆర్డిటిక్ కానీ జేఎన్టీక్ కానీ పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. వాళ్లకు
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు కూడా రావచ్చు. అట్లాంటప్పుడు వెంటనే ఆర్డిటీకి వెళ్తే అక్కడ అన్ని టెస్టులు చేసి ఆక్సిజన్. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు సి కృష్ణారెడ్డి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు ఆయన. మండలంలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు 7 ఆటోలు 25 బైకులు ఫైనల్ వేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, అదేవిధంగా శానిటైజర్ వాడాలా. ఎవరే కానీ అనవసరంగా బయట తిరగకుండా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా మీ కుటుంబానికి కూడా ఈ వైరస్ సోకకుండా కాపాడుకునే బాధ్యత మీ ఇంటిపై మీ పైన ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మేము చెప్పేది ఏమంటే కోవిడ్ నుంచి అందరూ కాపాడండి, మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కూడా కాపాడుకోండి, అదేవిధంగా ఇతరులకు కూడా సోకకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, వాళ్ళ బైకులు కూడా సీజ్ చేస్తాం. కాబట్టి కోవిడ్ ఉల్లంఘనలు ఎవరైతే కోవిడ్ ఉత్తర్వులు ఉల్లంఘిస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం. అనంతపురం మడకసిర నియోజకవర్గంలో అమరాపురంలో జనసేన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ అవగాహన కార్యక్రమం జరిగింది. అమరాపురం మండలంలో సెకండ్ వేవ్ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. అమరాపురం మండలంలో రోజు రోజుకు సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఎక్కువ అవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరాన్ని పాటించాలి. నిత్యావసర సరుకుల కోసం అంగడ్లకు దగ్గర వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించే బాక్స్ మార్కులలో నిలబడి నిత్యావసర సరుకులు కొనండి. తరచుగా చేతులు శుభ్రపరచాలి, విధిగా వ్యాక్సిన్ వేయించుకోండి. కరోనా కట్టడికి కరోనా నిబంధనలను తరచుగా మీరు పాటించాలి. మీరు తప్పకుండా ఈ కరోనా కట్టడికి కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని నేను కోరుతున్నాను. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటోంది మహిళా కానిస్టేబుల్. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకుని బెదిరిస్తున్న ఆ రాణి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తుంది. గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకు ఇచ్చింది లేడీ కానిస్టేబుల్. ఇద్దరిని డైవర్స్ ఇవ్వగా మరొకరు ఈ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలం హైదరాబాద్ కు చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసింది కానిస్టేబుల్. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వంచి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారని, లేకపోతే కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయట పెడతారని బెదిరింపులకు దిగింది. గత వివాహాల విషయం తెలియకుండా చరణ్ను నమ్మించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ రాణి ట్రాప్ నుండి తనను రక్షించండి అంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు తేజ. అని కేసు పెట్టింది. అలాగే నాకు ఆమె దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం నుంచి నాకు ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి 19వ వార్డులో కరోనా అదుపులకు రసాయనాలను పిచికారీ చేయించినట్లు కౌన్సిలర్ రవీంద్ర గౌడ్ వెల్లడించారు. ప్రభుత్వ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ ఇటు జాహ్నవి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. కాలనీల ప్రజలు అందరూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఈ 19th వార్డు చాలా పెద్ద వార్డు, మాది 19th వార్డు. శరణ్ బాబా కాలనీ, గుమ్మస్తా కాలనీ, రాజు గృహకల్ప, చర్చేరియ, రాజానగర్, ఈ సోడియం క్లోరైడ్ మున్సిపల్ నుండి మన ఎమ్మెల్యే సార్ గంపా గోవర్ధన్ గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్స్
అందరి సహకారంతో ఈ క్లోరైడ్ కరోనా మహమ్మారి గురించి క్లోరైడ్ కొట్టించబడుతుంది. ఇది 20 రోజుల ముందు కూడా ఒక రౌండ్ చేసాము, మొత్తం కంప్లీట్ చేసినాము. ఇది సెకండ్ టైం ఇలా కోఆపరేట్తో సెకండ్ టైం కూడా క్లోరైడ్ కొట్టిస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి నుంచి అందరినీ రక్షించాలని ఆ భావంతో కోరుతున్నాను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 18 లక్షలతో మార్కెట్ ప్రాంతంలో సీసీ రోడ్డు శిలాఫలకంలో తన పేరు లేకపోవడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం తన పేరు పెట్టకపోవడంపై మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరసయ్య నిరసన వ్యక్తం చేశారు. నాలుగు మండలాలకు ప్రతినిధిని, వ్యవసాయ మార్కెట్ గవర్నమెంట్ ద్వారా నేను జీవో ద్వారానే గజిట్ లో పేరు పొందినటువంటి వ్యక్తిని, మామూలు వ్యక్తుల పేర్లు ఇక్కడ అందరు పెట్టినా గానీ నా ఒక్కన్ పేరు పెట్టడం నాకు చాలా బాధ కలిగిస్తున్నది. ఇక నేను అధికారులు ఇక ముందు ఎప్పుడైనా గానీ ఇట్లా అవమానపరిచే రీతిలో వాళ్ళు ఉండద్దని నేను మనవి చేస్తున్నాను. దీనిపై మరి ఉన్నతాధికారులు మరి ప్రోటోకాల్ ఉన్నదా లేదా అనే విషయం తెలియదు కాబట్టి మరి నేను మామూలుగా అయితే ప్రోటోకాల్ ఉన్నది అని గవర్నమెంట్ లెవెల్లో మాకు ఏంటంటే మా గజిట్లో మా పేరు ఉన్నది, గజిట్లో మా పేరు ఉన్న నాలుగు మండలాల ప్రజాప్రతినిధిని నేను ఇక్కడ నేను ఉద్యమకారుణ్ణి, 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తిని గౌరవించి ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి కట్టబెట్టిండ్రు. ఈ అధికారులు మాత్రము వాళ్ళు దీన్ని నా పేరు పెట్టాక వాళ్ళు అవమానపరిచిండ్రు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు కోవిడ్ సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ ను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ విరళంగా అందించింది. టీవీఎస్ మోటార్స్ కంపెనీకి చెందిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శ్రీచక్ర హాస్పిటల్స్ కు సుమారు 3 లక్షల రూపాయల విలువ గల 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను ట్రస్ట్ వెంకటగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ నందగోపాల్ అందించారు. వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, రాష్ట పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, శ్రీచక్ర హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్, శ్రీనివాస ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు శ్రీచక్ర హాస్పిటల్కు ఈరోజు అందించడం జరిగింది. మన వెంకటగిరి ప్రజల శ్రేయస్సు కోరి మన ఎమ్మెల్యే గారైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని శ్రీచక్ర హాస్పిటల్స్ ని మరియు గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించడం జరుగుతుంది. వెంకటగిరి ప్రజలందరూ కోవిడ్ పేషెంట్స్ ఏదైతే ఉన్నారో వారందరికీ అందుబాటులో ఉండేలా ఇవాళ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించడం జరుగుతుంది. మన వెంకటగిరి ప్రజలందరికీ అందరి తరఫున అలాగే మన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారి తరఫున మన మున్సిపల్ చైర్పర్సన్ గారైన మన భారతీయ గారికి, అదేవిధంగా మన పద్మశాలి సంఘం బోర్డు డైరెక్టర్ గారైన నక్కా వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి తరఫున కూడా, అదేవిధంగా వెంకటగిరి ప్రజల తరఫున కూడా మన టీవీఎస్ కంపెనీకి సంబంధించి శ్రీనివాస సేవా ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు వారు వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ, అదేవిధంగా ఇక్కడ వెంకటగిరి గ్రామ వెంకటగిరి ప్రజలందరికీ కూడా ఎటువంటి అవసరాలు వచ్చినా కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్న సేవా కార్యక్రమాన్ని వారి ద్వారా కూడా చేయిస్తూ, ముఖ్యంగా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడడానికి మన వెంకటగిరి ప్రజలకి 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను టీవీఎస్ యాజమాన్యం ద్వారా శ్రీనివాస సేవా ట్రస్ట్ వారి ద్వారా ఇప్పించడం జరిగింది. దానివల్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. వీటన్నిటి కంటే ముందు ఈ హాస్పిటల్ శ్రీచక్ర హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ పరిశీలించి దీన్ని కోవిడ్ హాస్పిటల్గా దీన్ని నోటిఫై చేయించడం, దీంట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇక్కడ ఎన్రోల్మెంట్ టెంపరీ ఎంపానల్మెంట్ ఇప్పించడం, వీటన్నిటిలో కూడా మన ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.